ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక మేజర్ రిఫార్మ్ తీసుకొచ్చింది అదేమిటంటే ఇకపై రైస్ కార్డే ఇన్కమ్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే రైస్ కార్డ్ ఆర్ఐసిఈ రైస్ కార్డే ఇకపై ఇన్కమ్ సర్టిఫికెట్ అంటూ జీవో నెంబర్ నంబర్ రెండు వందల ఐదుని ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై అంటే ఈరోజు విడుదల చేయడం జరిగింది ఈ జీవో ప్రకారంగా ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ కార్పొరేషన్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ లేదా స్టేట్ పిఎస్యు కానీ సెలెక్టింగ్ బీపీఎల్ బెనిఫిషియర్స్ ఆస్క్ ఫర్ అన్ ఇన్కమ్ సర్టిఫికేట్ యాజ్ లాంగ్ ఎనీ పెన్షన్ టు బి ట్రీటెడ్ యాజ్ బీపీఎల్ కేటగిరీ ఇక నుంచి రైస్ కార్డే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్గా భావించాలని చెప్పడం జరిగింది దానికోసం సపరేట్గా ఒక ఇన్కమ్ ఎడిషనల్ సపరేట్గా ఇన్కమ్ సర్టిఫికేట్ అడగవద్దని మరే రెండు వందల ఐదు జీవోలో పేర్కోవడం జరిగింది ఇంతకుముందు వైట్ రేషన్ కార్డు ఉండేది దాని స్థానంలో ఇప్పుడు మనం రైస్ కార్డు తెచ్చాము దీని తాలూకు వ్యాలిడిటీ అని నాలుగు సంవత్సరాలుగా జియో ఎంఎస్ నెంబరు రెండు వందల ఐదు పేర్కొంది గ్రామ వాలంటీర్సు వార్డ్ వాలంటీర్సు విలేజ్ సెక్రటేరియట్స్ వార్డ్ సెక్రటరీస్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత ఈ రైస్ కార్డులు ఇష్యూ చేయడం జరిగింది ఈ రైస్ కార్డులు ఆరు విధాలుగా వ్యాలిడేషన్ చేసి ఇన్కమ్ని ధృవీకరించిన తర్వాత ఇవ్వడం జరిగింది కనుక ఇంకమ్ సర్టిఫికేట్ కోసం తిరిగి మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్పై ఒత్తిడి చేసి సర్టిఫికెట్లు ఇమ్మని అడగవలసిన అవసరాన్ని తగ్గించి వేస్తుంది ఈ జీవో ఈ జీవో ప్రకారంగా ఇన్కమ్ సర్టిఫికెట్స్ అంటే రైస్ కార్డ్స్థాలుగా వ్యాలిడిటీ ఫోర్ ఇయర్స్ అని చెప్పబడింది అయితే ఎవరైనా బీపీఎల్ పైబడి ఉన్నవాళ్ళు ఇన్కమ్ అవసరమైతే వాళ్ళకి సపరేట్గా ప్రత్యేక ఫార్మాట్లో ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవ్వచ్చు అని జియోలో పేర్కోవడం జరిగింది ఎవరైనా రైస్ కార్డు లేనివారు రైస్ కార్డు అర్హత కంటే ఎక్కువ వాళ్ళు ఉన్న ఉన్నవారై ఉండి వాళ్ళకి ఏదైనా ఇతర స్కాలర్షిప్స్ ఎంప్లాయ్మెంట్స్కి అవసరమైనప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు అది వారిచ్చిన అఫిడవిట్ ఆధారంగా అది కూడా ఫోర్ ఇయర్స్కి మాత్రమే ఒకసారి ఇవ్వడం జరుగుతుంది సో అంతవరకు ఎవరైనా అంటే వాళ్ళ తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా కూడా రైస్ కార్డునే ఒక ఇన్కమ్ ప్రూఫ్గా బీపీఎల్ కేటగిరీగా అబ్జర్వ్ చేసి వారికి ఇంకమ్ ఉన్నట్టుగా భావించాలి ఇంకమ్ సర్టిఫికెట్ కేవలంగా ప్రత్యేక కేటగిరీస్కి మాత్రం అంటే ఎవరికైతే బీపీఎల్ వర్తించదో రైస్ కార్డు వర్తించదో వారికి మాత్రమే తహసీల్దార్ వారు రైస్ కార్డు లేని వారికి ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అవకాశం ఉంది అది మాన్యువల్గానే ఇవ్వటం అనేది చేయటం జరిగింది ఈ ఉత్తర్వులు అన్ని ప్రభుత్వ గవర్నమెంట్ సెక్టర్స్ వారికి ప్రైవేట్ సెక్టర్స్ వారికి కార్పొరేషన్స్ వారికి ఇన్స్టిట్యూషన్స్ వారికి స్టేట్ పిఎస్సి వాళ్ళకి తెలియజేయడం అవుతుందని ఈ జీవోలో పేర్కోవడం జరిగింది నో సపరేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నీడ్ టు బి ఇన్సిస్ట్ ఇన్ సచ్ కేసెస్ ఎవరికైతే రైస్ కార్డు ఉందో వాళ్ళ దగ్గర ఎట్టు కూడా ప్రత్యేకంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అడగద్దు అని పదే పదే చెప్పడం జరిగింది ఇన్కమ్ సర్టిఫికెట్ ఫర్ స్కాలర్షిప్స్ ఫర్ ఎనీ అదర్ స్కీమ్ వేర్ ఇన్కమ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ ఈజ్ మోర్ దాన్ బీపీఎల్ కేటగిరీ బీ ఇన్సిస్ట్ ఓన్లీ ఫర్ ది ఫస్ట్ టైం అండ్ నాట్ ఫర్ రెన్యువల్స్ ఎవరికైనా బీపీఎల్ పైబడి ఉన్న వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అడిగితే వాళ్ళకి ఒకరికి ఒకసారి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది రెన్యువల్ ఇవ్వడం జరగదు ఆ ఒకసారి నాలుగు సంవత్సరాలకి సరిపోతుంది ఆ సర్టిఫికేట్ వ్యాలిడిటీ అనేది ఈ జియోలో చెప్పారు నో ఎంప్లాయర్ బి ఇట్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ షల్ ఆస్క్ ఫర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ పర్పస్ ఎంప్లాయ్మెంట్ పర్పస్గా ఎవరు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అడగొద్దని దీనిలో చెప్పడం జరిగింది ద ఒరిజినల్ సర్టిఫికేట్ షల్ బీ రిటర్న్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద స్పాట్ వెరిఫికేషన్ రికార్డింగ్ ఒకవేళ ఎవరికైనా ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇచ్చి ఉంటే ఆ సర్టిఫికేట్ ఒరిజినల్స్ని తక్షణం మళ్ళీ వాళ్ళు వెరిఫికేషన్ అయిన తర్వాత వెనక్కి ఇచ్చివేయాలని చెప్పడం జరిగింది నో బ్యాంక్ షాల్ ఆస్క్ ఫర్ ఇన్కమ్ సర్టిఫికేట్ వైల్ ఎక్స్టెండింగ్ క్రాప్ అండ్ ల్యాండ్ లోన్స్ ఫర్ ఫార్మర్స్ రైతులకి రుణాలు ఇచ్చేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్స్ని అడగద్దు అని బ్యాంక్ వారికి కూడా సూచించడం జరిగింది రైతులకు రుణాలు ఇచ్చినప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్స్ అడగొద్దని బ్యాంక్ వారికి కూడా సూచించడం జరిగింది ద వ్యాలిడిటీ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ షాల్ బి ఎ పీరియడ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ అని కూడా చెప్పడం జరిగింది నాలుగు సంవత్సరాలకి దీని వ్యాలిడిటీ ఉందని చెప్పడం ఆల్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ కార్పొరేషన్స్ స్టేట్ పిఎస్యూస్ ఎన్షూర్ దట్ ది అబౌవ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఫాలోడ్ బై ది అని మొత్తం మీద వాళ్ళందరికీ ప్రత్యేకంగా శ్రీమతి వి ఉషారాణి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ వార్చే జీవో నెంబర్ నంబర్ రెండు వందల ఐదు ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఈరోజు విడుదల చేయడం జరిగింది ఇందులో ఇంకా ఇన్కమ్కి సంబంధించి అప్లైయింగ్ ప్రొసీజర్ కూడా చెప్పడం జరిగింది ది ఇన్కమ్స్ డిక్లరేషన్ ఫామ్ ఎలాంగ్ విత్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ షుడ్ బి ఫిల్డ్ బై ది అప్లికెంట్ ఇన్ ట్రిపుల్ గేట్ మూడు ఫారాల్లో ఆధార్ నంబర్ వివరాలను నోట్ చేస్తూ మూడు దరఖాస్తులు ఇవ్వాలని పేర్కొనబడింది ద ఫస్ట్ కాపీ షుడ్ బి ఆన్ నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ ఆన్ టెన్ రూపీస్ పది రూపాయల నాన్ జుడిషియల్ పేపర్ మీద మొదట కాపీ వివరాలు రాయాలి ఫస్ట్ కాపీని ఆఫీస్ రికార్డ్స్లో ఉంచి అలాగే రెండో కాపీని ఫీల్డ్ ఎంక్వైరీకి పంపిస్తారు మూడో కాపీని ఆ ఎపెండింగ్ ది ఇన్కమ్ సర్టిఫికేట్ జూలీ సైన్డ్ బై ది తహసీల్దార్ తహసీల్దార్ పెట్టే తయారు చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్కి యాడ్ చేస్తూ మూడో కాపీలు ఇవ్వడం అనేది జరుగుతుంది కిట్లో మరి దరఖాస్తుని అభ్యర్థులు ఎవరైతే బీపీఎల్ కాదో రైస్ కార్డు లేదో వాళ్ళు ఇస్తే వాళ్ళకి తహసీల్దార్ గారు ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళకి మాత్రం ఇస్తారు ఇన్కమ్ సర్టిఫికేట్లో ఫైల్ నెంబరు సీరియల్ నెంబరు కేవలం మాన్యువల్గానే పేర్కొన్నారు దిస్ ఈజ్ సర్టిఫై దట్ ది యాన్యువల్ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ఆఫ్ శ్రీమతి సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ వైఫ్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ హౌస్ నెంబర్ విలేజ్ వార్డు డిస్ట్రిక్ట్ రాశాక దిస్ సర్టిఫికేట్ ఈజ్ ఇష్యూడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ Filing application for sanction of scholarship, fees reimbursement, availment of the benefits under any government welfare schemes are requested by the applicant. The certificate will be valid for a period of four years from the date of issue. అండ్ ఆఫీస్ సిలైజాక సిగ్నేచర్ ఆఫ్ ది తహసీల్దార్ అని రాశారు ఆ తహసీల్దార్ తాలుగా పేరు బ్లాక్ లెటర్స్లో రాయాలి అలాగే ఆ తహసీల్దార్ యొక్క ఎంప్లాయ్మెంట్ కోడ్ కూడా రాయాలి మండలము డిస్ట్రిక్ట్ కూడా రాయాలి ఇంత దీనిగా ఈ సర్టిఫికెట్ని తయారు చేయడం అవుతుంది ఇన్కమ్ సర్టిఫికెట్ని అనంతరం ఈ ఇన్కమ్ సర్టిఫికెట్ వెనకాతల కొన్ని సూచనలు కూడా రాయటం జరిగింది గవర్నమెంట్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ కార్పొరేటర్ ఇన్స్ ఇన్స్టిట్యూషన్స్ స్టేటు పిఎస్సీలు వేవి కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అడగొద్దని చెప్పారు రైస్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్గా తీసుకోవాలని చెప్పడం జరిగింది బీపీఎల్ బెనిఫిషియర్స్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి అడగొద్దని చెప్పడం అనేది జరిగింది నువ్వు సపరేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నూటి బి టూ సచ్ కేసెస్ ఎవరు కూడా అలా అడగొద్దని చెప్పేశారు ఇన్కమ్ సర్టిఫికేటు ఫర్ స్కాలర్షిప్స్ ఫర్ ఎనీ అదర్ స్కీమ్ వేర్ ఇన్కమ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ మోర్ దాన్ బీపీఎల్ ఎక్కువగా బీపీఎల్ కంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది ఒకసారి ఇవ్వడం జరుగుతుంది ఫోర్ ఇయర్స్లో రెన్యూవల్ చేయడం జరగదు నో డిపార్ట్మెంట్ ఆస్క్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్స్ అడగొద్దని చెప్పారు ఒరిజినల్ సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ చేసి ఇచ్చామని చెప్పారు నో ఎంప్లాయర్ వీ ఇట్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ అలా ఆస్క్ ఫర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ పర్పస్గా ఎట్టి పైసలు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరగదు ఎవరు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంప్లాయ్మెంట్ కోసం అడగొద్దు నో బ్యాంక్ షాల్ ఆస్క్ ఫర్ ఇన్కమ్ సర్టిఫికేట్ వైల్ ఎక్స్టెండింగ్ క్రాఫ్ట్ అండ్ లోన్ ల్యాండ్ లోన్ ఫర్ ఫార్మర్స్ ఫార్మర్స్ కోసం ల్యాండ్ లోన్ కోసం ఇన్కమ్ సర్టిఫికేట్ అడగకూడదని చెప్పారు ద వ్యాలిడిటీ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూ షాల్ బి ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాలు ఉంటుందని ప్రిన్సిపల్ సెక్రటరీ వారు నిర్దేశించిన ఆదేశములలో తెలియజేయడం ఉంది ఇక నుంచి రైస్ కార్డే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే రైస్ కార్డు రైస్ కార్డే ఇన్కమ్ సర్టిఫికేట్ సో మనం ఎవరం కూడా మరి ఎక్కువగా ఆఫీసులకి వెళ్ళి ఇబ్బంది పెట్టొద్దని మరి దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ